अंदर की नमस्कार अंडी वेलकम बैक टू माय चैनल ईजी फैंस वीडियो पोलाल अमावास्य पूज गुरिंचि विवरंगा तेलुसुकुंदाम अलागे कदा मरियु आ रोजन चेयवलसिन नैवेद्यम गुरिंचि तेलुसुकुंदामंडी। मोदटिसारी एवरैना ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब टू माय चैनल पक्कने उन्न बेल आइकॉन टैप चेयंडि। దీని వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। శ్రావణ మాసం చివరి రోజైన బహుళ అమావాస్యనే పోలాల అమావాస్య లేదా పోలాంబ అమావాస్యగా పిలుస్తూ ఉంటారు। ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు పిల్లలు కలగడం కోసం, పిల్లలున్నవారు వారి ఆరోగ్యం కోసం పోలేరమ్మ దేవతలను కొలుస్తూ చేసే వ్రతమే పోలాల అమావాస్య వ్రతం। పోలేరమ్మ తల్లి పిల్లలను వ్యాధుల బారి నుండి, ప్రమాదాల బారి నుండి కాపాడి వారిని రక్షణగా ఉంటుందని నమ్మకం। ఆదిశక్తి స్వరూపి అయిన దుర్గామాతే ఒక్కొక్క గ్రామాన్ని కాపాడటం కోసం గ్రామదేవతలుగా వెలిసిందని చెప్తూ ఉంటారు। ఈ రోజునే గ్రామదేవతకి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు। అంతేకాకుండా దీనినే కందగౌరి వ్రతం అని కూడా అంటారు। ఈనాడు కందమొక్కకును కందపిలకకు పూజ చేస్తూ ఉంటారు। కందపిలకతో పాటు వచ్చే మొక్కలాగా స్త్రీలు కూడా పిల్లలు నిండుగా ఉండాలని కోరికతో కందమొక్కకు పూజ చేస్తూ ఆ మొక్కలోనే గౌరీదేవిని ఆవాహనం చేసి పూజ చేస్తారు। ఈ పూజ చేసే స్త్రీలు తెల్లవారుజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని పూజ గదిలో తూర్పు వైపున ఒక స్థలంలో గోమయంతో అలికి పసుపు రాసి ముగ్గు పెట్టుకోవాలి। అక్కడ కందమొక్క అలాగే పిలకతో ఉన్న మొక్క పెడితే చాలా మంచిది। కందమొక్కకు పసుపు కుంకుమతో అలంకరించాలి। ఒకవేళ కందమొక్క దొరకని పక్షంలో కందదుంపైనా పెట్టుకోవచ్చు। ఇది కూడా దొరకని వాళ్ళు పూజ మందిరంలో ఉన్న గౌరీదేవికైనా పూజ చేసుకోవచ్చు। ఇక్కడ కందమొక్క దొరికిన వాళ్ళు రెండు మొక్కలు ఉంచాలి, ఒకటి తల్లి మొక్క, రెండోది పిల్ల మొక్కగా భావించి పూజ చేయాలి। తర్వాత 5 లేదా 9 దారంతో తోరములు చేయాలి। దీనికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టాలి। ఇవి రెండు చేసుకోవాలి, ఒకటి కందమొక్కకు, రెండవది పూజ చేసేవారు కట్టుకోవాలి। తర్వాత ఈరోజు నైవేద్యంగా గారెలు పూర్ణంబూర్లు నైవేద్యంగా పెట్టాలి। ఆడపిల్ల కలిగిన వారు గారెలు, మగపిల్లలు ఉన్నవారు పూర్ణంబూర్లు సమర్పించాలి। కొంతమంది 9 రకాల శాకంతో పులుసుని వండి నైవేద్యంగా పెడతారు। గోదావరి జిల్లాలో పనసక్క బుట్టలు చేసి అందులో ఇడ్లీ పిండి వేసి పెడతారు, దీనినే పుట్టక్క బుట్టలు అంటారు। ఇది అంటే ఆనవాయితీ పరంగా వస్తుందండి। ఈ వర్షాకాలంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్యాలకు పనస ఆకులో ఉండే ఔషధ గుణాలను తగ్గించి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది, అందుకనే కొన్ని ప్రాంతాల్లో వీటిని నైవేద్యంగా పెడతారు। ఈ కాలంలో ఇవి తింటే చాలా మంచిది। ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం, ఆ తర్వాత కథ గురించి వివరంగా తెలుసుకుందాం। పొలాల అమావాస్య పూజ ఏ రోజు వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలన్న పూర్తి విషయాలను నేను వీడియో చేశానండి, వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేయండి। ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి। పోలాల అమావాస్య కథను చదివి అక్షింతలు తలపైన వేసుకోవాలి। కందమొక్కకు తోరం కట్టి పూజ చేసేవారు కూడా తోరం కట్టుకోవాలి। చాలామంది పిల్లలకు మెడలో కానీ మొలలో కానీ ఈ తోరమును కడుతూ ఉంటారు। పూజ అయిన తర్వాత ఒక ముత్తైదును పిలిచి గారులు బూరులు వాయనంగా ఇవ్వాలి। తర్వాత వారి పద్ధతి ప్రకారం ఈరోజు ఉపవాసం ఉండడం లేదా ఒంటిపూట భోజనం చేస్తారు। ఇప్పుడు పొలాల అమావాస్య కథ గురించి తెలుసుకుందాం। పిల్లల మరి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు। ఆయనకు 7 మగపిల్లలు, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి। కోడలు కాపురానికి వచ్చారు, పెద్ద కోడలు 6 పిల్లలు పుట్టారు, కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది। అలా 6 జరిగింది। ఆ కారణంగా ఏ కోడలికి 6 పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు। అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం, సూటిపోటి మాటలతో బాధించేవారు। 7వ సుగుణ మరోసారి గర్భవతి అయింది। ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు। సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసమై మృతు శిశువును కంది। ఈ సంగతి తోటకోడలకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలు మూట ఉంచి తన తోటకోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది। ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో లాగానే తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని
కన్నీరు మున్నీరుగా విలవించసాగింది. అప్పటికే బాగా చీకట పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేలమ్మ సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావో అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలేలమ్మ జాలిపడి, సుగుణ బాధపడుకు, నీ పుత్రులు సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ ఏ పేర్లైతే నీ పిల్లలు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటకోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పిల్లా పాపలతో ఆనంద జీవితాన్ని అనుభవించి తరించింది.